కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయజ్యోతిని ప్రకటించింది ఆ పార్టీ. దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాష్ట పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు ధన్యవాదాలు తెలిపారు విజయజ్యోతి. బద్వేలు నియోజకవర్గంలోని సమస్యలను గుర్తించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మీ ఓటు విలువను పెంచుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలన్నా, నిరుద్యోగ సమస్యలు తీరాలన్నా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆమె పిలుపునిచ్చారు. ఎక్కడ ఈ ప్రాంతంలో ఏమి సమస్యలు ఉన్నాయి అని గుర్తించడానికి కూడా లేకుండా ఏదైనా ఒక సిగ్నేచర్ పెట్టాలన్నా కూడా ఒకరిని పైన ఉండి వాళ్ళ ద్వారానే పెట్టాలనే విధంగా ఈ ప్రాంతీయ పార్టీలు ఆ రకంగా ఈ 10 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు. అందరు చూస్తూనే ఉన్నారు. ఏమి అని అడిగే గొంతు లేకుండా పోయింది. ఇప్పుడు నేషన్ దయ ఉంచి అస్తం గుర్తుకు ఓటు వేసి మీ ఓటు యొక్క విలువను పెంపొందించాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నా. ప్రజలు, సామాన్య ప్రజలు కోరుకుంటే సమయంలో కావాల్సిన సహాయం ఓటరు అనేది కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీలాగా ఇక్కడ ఈ పుల్లయ్య చెప్పినాడు, ఈ గోవిందయ్య చెప్పినాడు, ఈ గోవిందమ్మ చెప్పింది అన్నట్టు ఏముండదు. డైరెక్ట్ మన సమస్యలు ఏమున్నా వాళ్ళ దృష్టికి తీసుకుపోయినప్పుడు వారితో నెరవేర్చే ఇదిలో రాష్ట్రంలో చూస్తే షర్మిలమ్మ గారు ఉన్నారు. ఇక్కడ మీ ప్రతినిధిగా నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా. తర్వాత సెంట్రల్లో ఏర్పాటు చేసింది కాబట్టి ఆ పద్ధతిలో అవన్నీ నచ్చే ఈ వీళ్ళు కూడా వామపక్షాలు కూడా ఈ కూటమిలో పనిచేయడానికి రెడీగా ఉన్నారు. ఒక మంచి ఉద్దేశంతో కలిగిన పార్టీలన్నీ ఏకమైనాయి.